ఇతని పేరు బుక్య రమేష్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం బసవతారక కాలనీ నివాసి. పేదలకు సేవ చేయాలన్న దృక్పథంతో తన ఆటోకు 108 వాహనం అని పేరు పెట్టారు. వృద్ధులకు, వికలాంగులకు, బాలింతలకు తన ఆటోలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించి ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఆటోలో కొంచెం దూరం ప్రయాణిస్తే చాలు, 50 నుండి 100 రూపాయలు వసూలు చేయడం మామూలే. అలాంటి ఈ రోజుల్లో పాల్వంచ చుట్టుపక్కల 15 కిలోమీటర్ల దూరం వరకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నాడు బుక్య రమేష్. తన ఫోన్ నెంబర్ను ఆటోపై రాసిన బుక్య రమేష్ అత్యవసర పరిస్థితుల్లో ఫోన్ చేస్తే చాలు, ఎన్ని పనులున్నా పక్కన పెట్టి వెంటనే సంఘటనా స్థలానికి వచ్చి బాధితులను ఆసుపత్రికి తరలిస్తాడు. హైదరాబాద్లోని 108 సర్వీస్ సెంటర్లోనూ తన ఫోన్ నెంబర్ ఇచ్చి పాల్వంచ పరిసర ప్రాంతాలలో 108 వాహనం అందుబాటులో లేనప్పుడు తన ఫోన్ నెంబర్కి ఫోన్ చేస్తే ఉచిత సేవ అందించేందుకు సిద్ధమని చెప్పాడు. తన సేవకు సంబంధించిన ఒక వాల్ పోస్టర్ని స్థానిక ఆసుపత్రుల్లోనూ అతికించాడు. అయినా కానీ నా వంతు సహాయం అందించాలనే ఉద్దేశంతో ఒక 108 ఒక ఆటో కొనుగోలు చేసి ఈ ఆటో మీ సేవకే అంటూ 108 సర్వీస్ ఉచితంగా అందించడం జరుగుతుంది. వికలాంగులు, గర్భిణీస్త్రీలు, వృద్ధులు, బాలింతలకు నా ఆటోలో ఉచిత ప్రయాణం కల్పించడం జరుగుతుంది. డెలివరీ టైంలో కానీ, యాక్సిడెంట్ పర్పస్లో కానీ, చిన్నపిల్లల ప్రాణాపాయ పరిస్థితుల్లో కానీ నా వంతు సహాయంగా వాళ్ళకి రక్తదానం చేయడం జరుగుతుంది. భద్రాచలం కానీ, పాల్వంచ కానీ, కొత్తగూడెం కానీ, ఖమ్మం కానీ, హైదరాబాద్ వరకు నా బ్లడ్ సహాయం అందుతూనే ఉంది. నాకు ఎమర్జెన్సీ పర్పస్గా నాకు నా కాల్ చేయాలంటే భద్రాచలం గవర్నమెంట్ హాస్పిటల్లో నాది అక్కడ ఫ్లెక్సీ పెట్టడం జరిగింది. ప్లస్ పాల్వంచ గవర్నమెంట్ హాస్పిటల్లో అక్కడ పెట్టడం జరిగింది. కొత్తగూడెం గవర్నమెంట్ హాస్పిటల్ అత్యవసర విభాగంలో అక్కడ కూడా పెట్టడం జరిగింది. ఇటువంటి ఎమర్జెన్సీ కాల్స్ మాకు అక్కడ నుండి కూడా చాలా బస్టాండ్లో కూడా పెట్టడం జరిగింది. ఎమర్జెన్సీ కాల్స్ అటు నుండి ఎక్కువ వస్తూ ఉంటాయి. ప్రతి పేపర్లో కూడా నా నెంబర్స్ వస్తూ ఉంటాయి సార్. ప్లస్ అదే కాకుండా పాల్వంచ ఖమ్మం హైదరాబాదు 108 హెడ్ ఆఫీస్కి కూడా నేను కాల్ చేయడం జరిగింది. సార్, మీరు చేస్తున్న సేవలు చాలా ఉత్తమమైనది, ఎంతోమందికి ప్రాణదాతగా ఉన్నారు. నేను కూడా అటువంటి సేవా కార్యక్రమాన్ని ఎంచుకున్నాను. నేను మీలాగా 24 అవర్స్ 108 సర్వీస్ నడిపించడానికి సిద్ధంగా ఉన్నాను. మీ వెహికల్ అందుబాటులో లేని టైంలో నాకు కాల్ చేయండి, నేను సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నానని నా నెంబర్ కూడా అక్కడ నమోదు చేయడం జరిగినది. కేవలం 108 సర్వీస్తోనే కాకుండా రక్తదానం చేసి ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడంలోనూ ముందుంటాడు బుక్య రమేష్. తన ఆటోలో ఆసుపత్రికి తీసుకువెళ్లిన వారికి అత్యవసర పరిస్థితుల్లో రక్తం అవసరమైతే తన గ్రూప్ రక్తం వారికి సరిపోతుందంటే చాలు, ఏమాత్రం ఆలస్యం చేయకుండా రక్తదానం చేస్తాడు. అంతేకాకుండా రక్తదానం చేసే వారి పేర్లు ఒక రికార్డులో రాసుకున్న బుక్య రమేష్ అత్యవసర పరిస్థితుల్లో వారికి ఫోన్ చేసి తెలియచేస్తాడు. ఒక్కరి దగ్గర నుండి కూడా కనీసం రూపాయి కూడా తీసుకోకుండా నిస్వార్థంగా సేవ చేస్తున్నాడు బుక్య రమేష్. బుక్య రమేష్ ని కాస్త ఇప్పుడు 108 రమేష్ గా పిలుస్తున్నారు గ్రామస్తులు. పేదలకు, వికలాంగులకు, వృద్ధులకు నెలకోసారి అన్నదానం, వస్త్రదానాలు చేస్తూ ఉదారతను చాటుకుంటున్నాడు బుక్య రమేష్. బుక్య రమేష్ అనే వ్యక్తి సోములగూడెం పంచాయతీలో తన సొంత ఆటోనే ప్రజాసేవ నిమిత్తం అంకితం చేయడం జరిగింది. మనం 108కి ఫోన్ చేసినా కరెక్ట్ టైంకి వస్తారు లేదో నమ్మకం తెలియదు, కానీ బుక్య రమేష్ గారికి మనం ఫోన్ చేయగానే తన సొంత పనులు కూడా వదులుకొని సొంత ఆటోనే ప్రజాసేవకు అంకితం చేసి వృద్ధులకు కానీ, వితంతువులకు కానీ, గర్భిణీ స్త్రీలకు కానీ తన ఆటోని ఫోన్ చేయగానే స్పందించి గవర్నమెంట్ కంటే ముందే 108 కంటే ముందే తను ఫోన్ చేయగానే స్పందించి తన జీవితాన్ని ప్రజాసేవకు అంకితం చేయడం జరిగింది. సోములగూడెం పంచాయతీలో మేము కలిగి ఉండటం అలాంటి మిత్రుడిని మాకు చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి వ్యక్తిని ఆదర్శంగా తీసుకుని చాలామంది మారాల్సిన ఉంది. అతన్ని మార్గదర్శకంగా తీసుకోవాలి. ఇతని సేవలు ప్రజలకు ఎంతో ఉపయోగపడుతున్నాయి. దీని పట్ల మేము మా పంచాయతీ తరఫున, మా గ్రామం తరఫున ఎంతో హర్షం వ్యక్తం. మా కాలనీలో మరి రమేష్ అనే అతను ఆయన ఆటోని, సొంత ఆటోని 108గా మార్చుకొని మేము అత్యవసరంలో ముసలి వాళ్ళని, గర్భిణీ స్త్రీలని, వికలాంగుల్ని అత్యవసరాన్ని ఫోన్ చేస్తే తీసుకెళ్తూ ఉంటాడండి. ఫోన్ చేసిన 5 నిమిషాలకు వచ్చి తీసుకెళ్తూ ఉంటాడు, ప్రజలకు సేవ చేస్తాడు. మాకు చాలా నచ్చింది. తన బతుకు తెరువు కోసం కొన్న ఆటోను వేరొకరిని బతికించేందుకు కూడా ఉపయోగిస్తున్న తీరును చూసి ప్రతి ఒక్కరూ బుక్య రమేష్ ను అభినందిస్తున్నారు. 108 సర్వీసులతో పాటు రక్తదానం, అన్నదానం, వస్త్రదానం చేస్తూ అందరికీ ఆదర్శప్రాయుడిగా నిలుస్తున్నాడు బుక్య రమేష్. For more updates, please subscribe 99TV Telugu.